క్లినికల్ స్టడీస్ లో అడ్వర్స్ ఈవెంట్స్ కి అడ్వర్స్ ఎఫెక్ట్స్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, మెడికల్ ఫెటర్నిటీ కావచ్చు, ఒక కరోనా విషయంలోనే ఈ విధంగా అడ్వర్స్ ఈవెంట్స్ ని పక్కన పెట్టి మరి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అంటున్నారా? ప్రతి విషయంలోనే ఈ విధంగా, ఎందుకంటే ఇంతకంటే పెద్ద పెద్ద డిసీజెస్ వచ్చి వాటికి వ్యాక్సినేషన్ అనగానే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్న సందర్భంలో ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ ఏంటంటే అండి, కరోనా ఫస్ట్ టైం ఇదివరకు క్లినికల్ ట్రయల్ అంటే 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ పట్టాయి. దానికి వాలంటీర్లు ఎదుర్కొచ్చుకోవడానికే 7 సంవత్సరాలు గడిచిపోయాయి. మనకి మీడియాలో రెగ్యులర్ గా వచ్చాయి, వీళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు, వీళ్ళమే చర్యలు తీసుకోవాలని. ఇట్లా ఉండేది ఇది వరకు ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఏంటి, వాలంటీర్లు రెడీగా ఉన్నారు. అట్లీస్ట్ అంటే స్టడీ 1 ఇయర్లో కంటిన్యూ చేయాలి. 1 ఇయర్ కూడా అవసరం లేదు, కరెక్ట్ గా చేస్తే ఎర్లీ గానే క్లోజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఎమర్జెన్సీ అప్రూవల్ పేరు మీద ఎవడికి వాడు మార్కెట్ చేసేసుకుంటున్నారు. ఒక్కటి చెప్పండి మీరు, మీకు 2 నెలల ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు, నా షేర్లు అమ్మేసుకుంటున్నాను ఇన్సైడర్ ట్రేడింగ్ లో రాకుండా. ఎందుకంటే మీకు యుఎస్ లో మార్కెట్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ చాలా సీరియస్ ఇష్యూ. అందుకని వీళ్ళు సిఇఓలు అంతా 2-3 నెలల ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు, నా ప్రమోటర్ షేర్లు అమ్మేసుకుందాం అనుకుంటున్నాను 2 నెలల తర్వాత అని. అట్లయితే ఇన్సైడర్ ట్రేడింగ్ కింద రారు. మీరు వ్యాక్సిన్ ఇది పనిచేస్తుంది అని ప్రెస్ నోట్ వచ్చిన 10 రోజుల్లోపు సిఇఓలు షేర్లు అమ్మేస్తారు. మోడర్నా అమ్మేశారు, ఫైజర్ అమ్మేశారు, మాక్సిమం కంపెనీలు షేర్లు అమ్మేస్తారు. అరే నీ వ్యాక్సిన్ సక్సెస్ అయితే $1 బిలియన్ బిజినెస్, లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, బిల్ గేట్స్ ని ఫోర్బ్స్ లో బిల్ గేట్స్ ని బఫెట్ ని దాటేయచ్చు. మరి కక్కుర్తికి 1000 కోట్లు 2000 కోట్లు వస్తుంది ఆ షేర్లు అంతే? అంత తక్కువకి నీ ప్రమోటర్ షేర్లు ఎందుకు అమ్మేసుకుంటున్నావు? మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ట్రయల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన 10 రోజుల్లోపు సిఇఓలు అందరు షేర్లు అమ్మారు. మడోనాలో అదే జరిగింది, ఫైజర్ లో అదే జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? లాజిక్ అక్కడే ఉండదు. మీకు మాఫియా అంటే వేరే విధంగా వీళ్ళు డబ్బులు సంపాదారు, మార్కెట్ లో సంపాదిస్తారు, డ్రగ్ గమ్మి సంపాదించరండి. ఇది కూడా ట్రేడ్ జరుగుతుందంట, డ్రగ్ గమ్మి. వీళ్ళు డ్రగ్లో అది 10 రూపాయలకు తయారైనా 1000 రూపాయలకు అమ్మినా, ఇప్పుడు రెమ్డిస్వేర్ 2 లక్షలకు అమ్మినా దీంట్లో వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ అండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉంది, కానీ దీని షేర్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి 10 రూపాయల షేర్ 1000 రూపాయలు 20,000 30,000 కూడా పెంచేస్తారు వీళ్ళు. అక్కడ వచ్చే బెనిఫిట్ ఎక్కువ. మీ దృష్టి దాని మీద ఉండదు, మీ దృష్టి దాని మీద ఉండదు. ఒక్కసారి మీరు క్యాల్కులేషన్ వేయండి, వీళ్ళు 10 రోజుల తర్వాత అమ్మిన షేర్లు ఎంత సింపుల్, ఒక 2-3% షేర్లు కంపెనీలో అమ్మితేనే వీళ్ళకి $1 బిలియన్ వచ్చేస్తాయి. డ్రగ్ అమ్మితే అంత రాదండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.